సినిమాలో నటించిన హీరో హీరోయిన్కి తర్వాత దర్శకుడికి నా అభినందనలు. ఫస్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళతో చేశారు, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. నిజంగా చాలా కష్టమైన విషయం ఇది. ఇలాంటి సినిమాని మనం ఎప్పుడు ప్రోత్సహిస్తుంటాం తెలుగు వాళ్ళం, ఈ సినిమాను కూడా తప్పకుండా ప్రోత్సహించాలని, వాళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సాంగ్స్ చూశాను, బాగా తీశారు. ట్రైలర్స్ కూడా చూశాను, చాలా బాగున్నాయి. ఓ సినిమా కూడా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న హీరో హీరోయిన్లకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ మంచి హ్యాపీ న్యూస్ వినాయక చవితి శుభ సందర్భంగా మీరందరూ ఇవ్వాలని, ఆయన ఆశీస్సులు కూడా ఈ సినిమాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ప్రయత్నంగా డైరెక్షన్ చేస్తున్నటువంటి ఈ అబ్బాయిని మీరు తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలి, ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ భవిష్యత్తుకి బాట వేస్తుంది. నేను ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు సంజయ్ అనే సినిమా రిలీజ్ అయింది. నేను విజయవాడలో ఉన్నాను, మంచి టాక్కే ఉంది, బాగా ఆడింది కూడా. కానీ ఏమనుకోవద్దు, పాత్రికేయులు మీరు అంటాను, ఎవరో ఒకరు ఈ డైరెక్టర్ ఎవరు చండాలంగా తీశాడు, ఈ సినిమా చెత్త అని రాశాడు. నాకు చాలా బాధేసింది. కానీ దేవుడు దేవుళ్ళ సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత 93 సినిమాలు చేశాను నేను. దయచేసి మీ అందరి ఈ ప్రెస్ వాళ్ళు ఎప్పుడు మీ సహకారం మాకందరికీ ఉండాలి. ప్లీజ్ మీ ప్రమోషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.